శివశంకర్ నగర్ 21 వార్డు సార్ ఇది శివశంకర్ నగర్ లో నీళ్ళు అనేది వర్షం వస్తే ఆర్టీసీ కాలనీ వర్షం నీళ్ళు అన్ని ఇండ్లకి వస్తున్నాయి సార్ రాత్రి అయితే పండుకోనికి లేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాములు అవన్నీ వస్తున్నాయి పోయినసారి కూడా ఏమన్నారు సరేలేమో వర్షాకాలం వరకు మీకు ఇల్లు కట్టిస్తాం లోన్లు శాంక్షన్ చేస్తాం పెట్టుకోండి అప్లికేషన్ అని చెప్పింది సార్ అప్లికేషన్లు పెట్టినాం అన్ని పెట్టినాము ఏ లోన్ శాంక్షన్ లేదు ఏం అవును ఎట్లుంది వర్షం వస్తే అన్ని వచ్చి పట్టించుకునే వారు లేరు వస్తారు చూస్తారు చూసిండ్రు పోయిండ్రు కౌన్సిలర్ ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిండ్రు అప్లికేషన్లు పెట్టుకోండి అమ్మా వస్తే శాంక్షన్ చేస్తామంటారు కానీ మేము అక్కడ సచివాలయం పోయి కూడా ఎన్నిసార్లు అడుగుతున్నాం వస్తే వస్తే ఇస్తాము లోన్లు చేపిస్తామంటారు కానీ వర్షాలు వస్తున్నాయి పోతున్నాయి మా ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి కానీ ఇండ్లు కట్టించే నాదుడు అనేవాడు లేడు మాకు ఇండ్లు కావాలి సార్ మాకు వాళ్ళు ఇచ్చే ఏం వద్దు ధాన్యం కానీ డబ్బులు కానీ ఏం వద్దు మాకు ఇచ్చే అవసరమే లేదు వాళ్ళు ఇచ్చే సరుకులు ఏం అవసరం లేదు మాకు ఇండ్లు ఉంటే చాలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ రాత్రి అయితే పండుకునేకి లేదు బయటికి వెళ్ళడం అంటే లేదు ఏం వెళ్తే 24 గంటలు ఈ నీళ్ళల్లోనే ఉండాలి వర్షం వస్తే ఆ దా నీళ్ళలో తిరిగి తిరిగి అయితే పిల్లలకైతే జ్వరాలు కూడా వస్తున్నాయి ఎంత ఎంతసేపు అని నీళ్ళలో ఉండాలి వాళ్ళు వస్తారు చూస్తారు అవును మీ ఇండ్లు ఇట్లున్నాయి మొత్తం అక్కడ డోనన్లో ఉంది చేపిస్తామంటారు కానీ చేపారు ఆ కాలువలు అన్ని కూడా బాగాలేవు కాలు అది ఆర్టీసీ కాలనీ పైనుంచి వస్తున్నాయి అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళన్ని నీళ్ళన్ని ఇక్కడ ఇడుస్తారు వర్షం వచ్చినా రాకపోయినా ఆ నీళ్ళు అనేది మా బాత్రూంలోకి వస్తాయి స్నానాలు చేసుకోవడానికి రాదు మొత్తం అంతా గలీజ్గా ఉంది సార్ ఎన్నిసార్లు చెప్పినా కూడా చేస్తారు అవి అట్లనే ఉంటుంది పక్కాగా చేసి పెట్టారు ఏదైనా చేస్తే పక్కాగా చేసే విధంగా చేయండి సార్ మాకు కౌన్సిలర్ సార్కి కమిషనర్ సార్కి ఎమ్మెల్యే సార్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు ఆ సరుకులు ఏం అవసరం లేదు సార్ మాకు పక్కా ఇండ్లు కట్టియండి లోన్ శాంక్షన్ చేయండి మాకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మాకు ఇండ్లు కట్టి ఇచ్చే విధంగా చూడండి సార్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు నీళ్ళు ఇంటి నిన్న వస్తున్నాయి వాన వస్తే ఎవరు పట్టించుకోవాలరు పాములు తేళ్ళు అన్నీ ఉన్నాయి తినేకి గింజలు అన్నీ నానిపోయినాయి ఏం లేవు ఇంకా ఇంతవరకే వంట చేసుకొని తినలేదు అసలు నీళ్ళు వర్షం వస్తూనే ఉంది ఆగుతలేదు నీళ్ళు అక్కడ నుంచి వీళ్ళు నక్కతోళ్ళు ప్లేస్ లో నుంచి వస్తున్నాయన్నా చిన్న కాలు ఉంది కదా మొత్తం అక్కడ నుంచి ఇక్కడ అంతా వచ్చి వస్తున్నాయి మాకు ఆ నీళ్ళే ప్రాబ్లం అవుతున్నది మా ఇండ్లు ఎట్లన్నా ఉండి మేము వండుకొని తింటాం కానీ ఆ నీళ్ళు రాకుండా చేయాలి మాకు ఇంతకు ముందుసారి చెప్పినామనా ఇంతవరకు ఏం చేయలేదు ఇంకా వాళ్ళు కౌన్సిలరు క్యా పానీ ఆతా సార్ ఆయాతో పానీ బయటనే నెయ్యి ఉట్నే నెయ్యి అమ్మా ముక్కా బచ్చా లానా హమే ఖానా ఓ ముక్కా బచ్చా దో బచ్చే హేసే ఇండే బచ్చా తీన్ బచ్చే పూసిన వాళ్ళ నెయ్యి అమ్మా కోన్ బి అమ్మా ఘర్రే భన్కో దియతో బస్ అమ్మా క్యా అవి నకో పానీ సో అమ్మా ఘర మే చాతే హమే కెతే దిన్ రా నై బర్చద్దు అమ్మా క్యా అవి నకో సార్ వతాయక్ కరేతో బస్ అమ్మా అనాజ్ నొక్క గినాజ్ నొక్క క్యా అవి నకో సార్ విద్య ఎక్కువగా అయ్యారా డిబి उनका पानी सब हमारे घर में चाह रहा है सर हमें कहाँ रह रात के टाइम के थो खुद बैठ रहते सर कौन बुला लेते हम ना कौन भी बुला लेते नहीं सर भोजन भी ये घर में ना प्रॉब्लम क्या पानी पानी छोटे छोटे बच्चे सो नहीं आ रहे क्या काम करते हैं सेंटर का सेंटर का कुछ रियल फोन नहीं सुन रहे